నా పేరు గంగాధర్. నేను ఆర్టీసీలో మెకానిక్గా జాబ్ చేసేవాడిని. ఈ పాలేకర్ వ్యవసాయాన్ని విన్న తర్వాత మనం వ్యవసాయంలో సక్సెస్ కావచ్చు అనే ఒక ధైర్యంతో నేను జాబ్ కూడా వదిలేసి వ్యవసాయాన్ని చేస్తున్నాము. మాకున్న పొలంలో పసుపు పంటను 8 ఎకరాలను పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో సాగుబడి చేస్తున్నాము. ఈ సాగు విధానాన్ని మీకు తెలియజేస్తాను. ఈ భూమిని ముందుగా ఈనాడు గొర్రుతో 3-4 సార్లు సేద్యం చేసుకొని టిల్లర్తో తర్వాత టిల్లర్ కొట్టాలి. అప్పుడు భూమి బాగా మెత్తబడిపోతుంది. ఈ ఘనజీవామృతాన్ని ఈ విధంగా దంచుకోవాలి. దంచి మెత్తగా చేసుకోవాలి. ఘనజీవామృతాన్ని మెత్తగా కొట్టి పెట్టుకున్నాము. దిబ్బెరువును కూడా మెత్తగా కొట్టి జల్లి పట్టుకున్నాము. అందులోకి వేపపిండిని కూడా సిద్ధం చేసుకున్నాము. ఈ మూడింటిని బాగా కలియబెట్టుకోవాలి. ఈ ఎరువును మెత్తగా దున్నుకున్న పొలంలో చల్లుకోవాలి. మెత్తగా దున్నుకున్న పొలంలో ఘనజీవామృతాన్ని ఈ విధంగా చల్లుకోవాలి. ఆఖరి దుక్కిలో దిబ్బెరువు, వేపపిండి, ఘనజీవామృతము 3 కలిపి పొలమంతా చల్లుకోవడం జరిగింది. విత్తన పసుపు కొమ్మును బీజామృతంతో శుద్ధి చేసిన విత్తనాన్ని నీడలో 1 గంట సేపు ఆరబెట్టుకున్నాము. ఈ విధంగా ప్రధాన పొలంలో పసుపు వేయడానికి 1 కాడికి 8 మంది కూలీలతో వేయించుకోవాలి. మధ్యలో నాగలితో దుక్కి చేసినప్పుడు పసుపు ఇటువైపు అటువైపు కప్పబడి బోధ ఏర్పడుతుంది. విత్తనం విత్తుకున్న తర్వాత భూమినంతటిని అందుబాటులో ఉన్న ఆకులతో కప్పుకోవాలి. బోధకు మధ్యలో నీటి తడల కోసం లాటర్ పైపును అమర్చుకోవాలి. ఇలా అమర్చుకున్న డ్రిప్ పైపుతో 2 ఉపయోగాలు. 1, నీటిని పారించుకోవచ్చు. 2, వచ్చేసి భూమికి సూక్ష్మ పోషకాలను అందించవచ్చు. దీని ద్వారా పంటకు అందించవలసిన జీవామృతాన్ని ప్రతి 10 రోజులకోసారి అందించడం జరుగుతుంది. ఈ జీవామృతాన్ని పక్క రంగులోకి వడపోసుకోవాలి. తిప్పిందనా పోతుంది. ఫిల్టర్ చేసిన జీవామృతాన్ని ఈ వెంచూరి ద్వారా పంటకు అందించాలి. ఈ వెంచూరి పనిచేయాలంటే ఈ గేట్ వాళ్ళను 30 నుంచి 40 పాయింట్ల మధ్యలో పెట్టుకుంటే జీవామృతం పొలానికి వెళ్తుంది. విత్తనం వేసిన తర్వాత 30 నుంచి 35 రోజుల్లో కలుపు తీయించుకోవాలి. వేసిన 30 రోజుల తర్వాత వడపోసిన జీవామృతాన్ని పంటపై పిచికారీ చేసుకోవాలి. స్ప్రేయింగ్ చేయడానికి ముందు మంచినీళ్ళు కొన్ని పోసుకొని తరువాత జీవామృతాన్ని వేసుకోవాలి. నేను
వడపోసిన జీవామృతం. ఆ తర్వాత మంచినీరు వేసుకోవాలి. ఇలా చేయడం వలన జీవామృతము మంచినీరు బాగా మిక్స్ అయిపోతాయి. తర్వాత ఈ జీవామృతాన్ని పంటపైన మొక్క తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. నేను గత 10 సంవత్సరాలుగా పసుపు పంటను సాగు చేస్తున్నాను. ఇంతకుముందు రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో చేసేటప్పుడు ఖర్చు ఎక్కువగా వచ్చేది. ఎకరాకు ఇంచుమించు 100,000 రూపాయలు వచ్చేది. 100,000 రూపాయలు ఎందుకు అవుతుందంటే, ఆ ఎరువే కేవలం ఒక లారీ కోడిపెంట తొలితే 15,000 తీసుకునేవాళ్ళు. దాన్ని చేలో వేసేదానికి ఆ దుక్కిలో వచ్చేసి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అని, పొటాస్ అని, యూరియా అని, పిండి అని చాలా ఎక్కువగా వేసి మళ్ళీ నెలకు 40 రోజులకు, 60 రోజులు, 80 రోజులకు, 120 రోజులకు ఎక్కువగా రసాయనిక ఎరువులు, పిండి అని ఎక్కువగా వాడడం వలన మళ్ళీ కింద వేరుకులు తెగులు వచ్చినప్పుడు వాటి కోసమని ఎక్కువగా మందులు, ఫంగిసైడ్లు, ముఖ్యంగా రెడోమిల్లు, బ్లైటాక్సు లాంటివి ఎక్కువగా వాడేవాళ్ళం, చాలా ఎక్కువగా వాడేవాళ్ళం. అందువలన మా పైన మచ్చ వచ్చేది, మా బొబ్బడాలు అనే అది ఒక మచ్చ వచ్చేది. ఆ మచ్చకు ఎక్కువగా మందులు స్ప్రే చేసేవాళ్ళం. దీనివల్ల మాకు ఎక్కువగా పెట్టుబడి అయ్యేది, ఇంచుమించు 100,000 రూపాయలు పెట్టుబడి అయ్యేది. రేట్లు కొంచెం తగ్గినప్పుడు చాలా నష్టం వచ్చేది. ఇప్పుడు పోయిన సంవత్సరం నాకు పాలేకర్ గారు వ్యవసాయం చేయడం వలన ఖర్చు బాగా తక్కువ వచ్చింది. ఎకరాకి 50,000 తక్కువ ఖర్చు వచ్చింది. పోయినసారి రేట్లు, ధరలు ఒక రకంగా బాగా ఉన్నందువల్ల 2,50,000 పంటకు వస్తే 50,000 మాత్రమే ఖర్చు అయింది, 2,00,000 మిగిలింది. ఈ విధంగా పాలేకర్ గారు వ్యవసాయాన్ని చేయడం వలన ఖర్చు పంటకు రేటుతో గిట్టుబాటు ధర లేకపోయినా సరే రైతు నష్టపోకుండా ఆదాయంలోనే ఉంటాడని నేను చెప్పదలుచుకున్నాను. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం వలన పసుపు ఇత్తనానికి తీసుకుని ఇత్తనం వచ్చిన బయటికి తీసినప్పుడు కొమ్ము బాగా షైనింగ్ ఉంటుంది. ముందు రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో చేసేటప్పుడు ఇంత షైనింగ్ ఉండేది కాదు. ఇప్పుడు ఎవరైనా రైతు ఇత్తనం కావాలని వస్తే ఆ కొమ్మును చూసే ఖచ్చితంగా కావాలి నాకు ఇత్తనం అని మనం 10 రూపాయలు ఎక్కువ చెప్పినా పోటీపడి నాకు కావాలి నాకు కావాలని ఈ సంవత్సరం మా దగ్గర తీసుకోమన్నారు. భూమి కూడక బాగా గుల్లబా, ఈ వ్యవసాయ పద్ధతులు చేయడం వలన బాగా గుల్లబారింది. మనం పొలంలో నడిచేటప్పుడు కాలికి ఎంత మృదువుగా తగులుతుందంటే అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మేము అంతకుముందు రసాయనిక వ్యవసాయ పద్ధతులు చేసేటప్పుడు కాలికి గట్టిగా ఒక ముళ్ళరాళ్ళు ఒక గుచ్చుకునేవాటి మా మట్టి మా పాదానికి గుచ్చుకునేది. ఇప్పుడు మాత్రం మా పొలంలో నడుచుకుంటూ వెళ్తుంటే మెత్తంగా మృదువుగా భూమి అణగడం మేము గమనిస్తున్నాం. ఇది చాలా రైతుకు ఈ వ్యవసాయ పద్ధతులు చాలా ఉపయోగపడతారు, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు రైతులు. ఆలేకర్ గారి వ్యవసాయాన్ని మేము గోమూత్రం తీసుకోవడము, పేడ, ఎరువు ఒకరికొకరు సహకరించుకుంటూ మేము పాలేకర్ గారి వ్యవసాయాన్ని చేస్తున్నాం. నేను ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించడానికి సహకరించిన జిల్లా వ్యవసాయ అధికారులు, ఈ అధికారులందరూ మాకు బాగా సహకరించి మేము ఈ ప్రకృతి వ్యవసాయాన్ని చేసే విధంగా మమ్మల్ని ప్రోత్సహించినారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.